يدبي
ఒక గొప్ప మహా నటుడిని కాదు మాకు సంబంధించి మా కుటుంబ సభ్యుడు మా కుటుంబ పెద్ద నన్ను తమ్ముడు అంటూ ఆప్యాయంగా పిలిచే ఒక అన్నయ్య నేను కోల్పోయినట్లు భావిస్తున్నాను. ఇది వాళ్ళ కుటుంబానికి ఎంత తీరని లోటో మా వరకు మాకు కూడా ఇది అంత తీరని లోటు. రామలింగ గారి కుటుంబానికి అతి దగ్గరగా ఉన్నటువంటి సత్యనారాయణ గారి ఫ్యామిలీ కూడా తర్వాత తర్వాత మాకు అంత అతి దగ్గరయ్యారు. సోదర ప్రేమను కనపరుస్తూ వాళ్ళ తమ్ముడిలాగా నన్ను ఆయన ఎంతో దగ్గర చేర్చుకునేవారు. ఆయనతో నటించినటువంటి ప్రతి సినిమా నాకు ఒక దీపి జ్ఞాపకం, జీవితంలో మర్చిపోలేను. అలాగే వ్యక్తిగతంగా కలిసినప్పుడు కూడా ఆయన చూపించే ప్రేమ వాత్సల్యాలు కూడా నేను ఎప్పుడు మర్చిపోలేను. అందుకనే నాకు ఆయన కనిపించాలి, ఆయన చూడాలి అన్నప్పుడల్లా వారి బర్త్డే సందర్భంగా వారి ఇంటికి వెళ్ళటం, ఆయనకి పుష్పగుచ్చాలు ఇచ్చే ఆయనకి విషెస్ తెలియజేయటం, ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవడం నేను అలాగే చేస్తుండేవాడిని. ఆ రోజు ఆయన ఎంత కల్మషం లేని మనిషి అంటే, ఎంత స్వచ్ఛమైన మనసు అంటే, ఆయనతో షూటింగ్ చేస్తున్నప్పుడు ఒక పసిపిల్లవాడితో చేస్తున్నట్టుగా అనిపిస్తుంది తప్ప ఏ అంతటి గొప్ప నిష్కల్మషమైనటువంటి మనిషి ఆయన. ఆయన అలాగే భోజన ప్రియుడు కూడా. సురేఖ నేను వెళ్ళినప్పుడు ఆయన అమ్మా నీ చేతితోటి ఉప్పు చేప వండి పెట్టమ్మా అది తినాలని చూస్తుంది అంటే నోరు ఊరుతుందంటే ఎందుకు నీవేళ చేసి పంపిస్తానంటే ఉత్తమ్ తినేలాగా ఓపిక లేదు అన్నారు 2 ఇయర్స్ బ్యాక్. ఆ తర్వాత మొన్న వెళ్ళినప్పుడు ఏమంటే అడిగారు ఏదైనా చేసి పంపించమంటావు అంటే ఆయన వెంటిలేటర్ మీద ఉన్నారు తినే పరిస్థితి కాదు అని అన్నాను. ఆయన అంత ఇదిగా మా కుటుంబంతో అంత ఇది ఉంటుంది అంత. ఈ రోజున అలాంటి మనిషిని మేము దూరం చేసుకోవడం అనేది మా ఊరికి మాకు చాలా దురదృష్టంగా భావిస్తాను నేను. బట్ ఎక్కడున్నా సరే ఆ మహానుభావుడి ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబ సభ్యుల కింద ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. కైకాల సత్యనారాయణ గారు ఈరోజు మృతి చాలా బాధాకరం. మొట్టమొదటిసారి ఆయన అందరు ఎంపీగా ఎన్నికైనప్పుడు అన్నయ్య స్వయంగా పుష్పగుచ్చం ఇచ్చి నన్ను ఊళ్ళో లేకపోతే నన్ను ఇల్లి ఇమ్మని చెప్పి నాకు అలాగా అంత పరిచయం. నాకు హైదరాబాద్కి వచ్చినప్పుడు కూడా నిన్న షూటింగ్ సందర్భంలో కలిసిన ఇంకా పక్కద సెట్లో ఉన్న చాలా ఆప్యాయంగా పలకరించాం. ఆయన అజాత శత్రు ఇంత ఆయన కింద జూనియర్స్తో కూడా ఆయన సరదాగా పిలిపించుకొని ఏకవచనంతో పిలిచినా కానీ ఆయన ఏమాత్రం నొచ్చుకొని మనస్తత్వం నిగర్మి ఆయన మృతి ఈరోజు తెలుగు చిత్ర పరిశ్రమకి చాలా లోటు. అలాగే వారి కుటుంబ సభ్యులకి అలాగే నాకు చిన్నప్పటి నుంచి చెన్నై నుంచి నాకు తెలుసు కైకాల సత్యనారాయణ గారు కానీ వారి అబ్బాయికి కానీ మనస్ఫూర్తిగా వారి కుటుంబ సభ్యులకి వారి సత్యమణికి కైకాల నాగేశ్వరరావు గారికి వారి కుటుంబ సభ్యులకి
జనసేన తరపున నాకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది. తలసాని మంత్రివర్యులు తలసాని శ్రీనివాస యాదవ్ గారు ఇప్పుడే నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ లాంఛనాలతోటి వీరికి గౌరవవందనం ఇచ్చి సాగరంపాలి అనేది అది గొప్ప గెస్చర్ ఫ్రమ్ అవర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. అది ఒక మహానటుడికి, అఫ్కోర్స్ ఆయన మాజీ ఎంపీ కూడాను, ఆయనకి చాలా ఘనమైన నివాళి ప్రభుత్వం తరపు నుంచి రావటం అనేది మా అందరం కూడా ఎంతో సంతోషిస్తున్నాము. ప్రభుత్వానికి కూడా మేము మా సంతోషాన్ని తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. నేను మొట్టమొదట హైదరాబాద్ వచ్చిన సత్యనారాయణ గారికి కథ చెప్పాను. అలాగే నేను కౌసాన్ మూడు గారి దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయినప్పుడు వాళ్ళ రమ ఫిల్మ్స్కే మొదట నేను పనిచేశాను. అలాగే ఆయన డైరెక్ట్గా నేను రచయితగా ఆయన సినిమాలకి పనిచేయలేదు, కానీ సహరచయితగా ఉన్నప్పుడు ఆయన సినిమాలకి చాలా వాటికి పనిచేశాను. ఒక ప్రేక్షకుడిగా మనందరికీ ఆయనతో ఎంతో అనుబంధం ఉంది. సో దీంతో ఒక తరం ముగిసిపోయినట్టుగా నాకు అనిపిస్తుంది. చాలా గొప్ప నటుడు, తెలుగు చిత్రసీమ ఎప్పటికీ మర్చిపోలేను, ఎప్పటికీ సెలబ్రేట్ చేసుకునేనాడు. ఆయన బతకడం ఒక పండగ. ఇలాంటి వాళ్ళు పది ఇందాక చిరంజీవి గారు ఆయన భార్యతో చెప్తున్నారు, ఆయన పరిపూర్ణమైన జీవితం గడిపారు, ఏ రకమైన కంప్లైంట్లు లేవు, కరెక్ట్గా చెప్పారు సార్. సో ఆయన నిజంగా ఆయన వెళ్ళిపోయినందుకు నిజంగా మనందరికీ ఆ లోటు ఎప్పటికీ పోడ్చలేంది. చిరంజీవి గారు ఆవిడతో చెప్తున్నారు, మా అందరికీ వ్యాపకాలు ఉంటాయి, మేము మా జీవితాల్లో గెలిపోతాం, కానీ ఆయనతో మీరు గడిపిన సహజీవనాన్ని మాత్రం ఎవరు ఆ లోటును పోడ్చలేరని చాలా గొప్పగా చెప్పారు సార్. సో ఆవిడ లోటును మాత్రం ఎవరు పోడ్చలేరు. అందుకనే వారి కుటుంబ సభ్యులకి తెలుగు సినిమా పరిశ్రమ తరఫున, వాళ్ళ తెలుగు ప్రేక్షకుల తరఫున మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాం. ఇందాక చిరంజీవి గారు చెప్పినట్టు తెలంగాణ గవర్నమెంట్ తాలూకు జెస్చర్ చాలా 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 గొప్పది. ఆ ప్రభుత్వానికి కూడా, తెలంగాణ ప్రభుత్వానికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. దైకాల సత్యనారాయణ గారు నవరస నట సార్వభౌములు. ఆయన పౌరాణికాలు, జానపదాలు, అన్ని చిత్రాలు పనిచేసాయి. నేను మేకప్ మ్యాన్గా ఉన్నప్పుడు మా గురువుగారు ఆయన పర్సనల్, నేను ఆయన దిగ్గులు అన్నీ పనిచేశాను. తర్వాత నేను డైరెక్టర్ అయిన తర్వాత నా సినిమాలో సంకల్పం సినిమాలో యాక్ట్ చేశారు. ఇవాళ ఆయన ఇద్దరికి పవన్ కళ్యాణ్ గారు షూటింగ్ క్యాన్సిల్ చేసి వెంటనే వచ్చాను ఇక్కడికి. ఆయనకి నా ప్రగాఢ సానుభూతి.